చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లు పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు. ప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగా అక్కడికి వచ్చిన జనంతోనూ మాట్లాడారు. పంపిణీ రోజున తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు మంత్రి. గడిచిన 173 సంవత్సరాల నుంచి చేప ప్రసాదం చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. ప్రధానంగా అస్తమా కానివ్వండి, వివిధ రోగాలకు సంబంధించి ఇప్పటికే మీరు అందరూ చూస్తున్నారు, లేనిపోని డిసీజ్ వస్తున్నాయి మనకు. అయితే దీని వలన, చేప ప్రసాదం వలన చాలా మందికి నయమవుతుంది అనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఒకటి తెలుగు రాష్ట్రాలే కాకుండా అయితే వేరే రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది. మీరు కూడా ఇప్పుడు చూసినారు, వాళ్ళకి డేట్లు తెలియక వాళ్ళు బిఫోరే వచ్చేసారు. బట్ వచ్చినారు, వచ్చిన వాళ్ళకు కూడా అరేంజ్మెంట్స్ అన్ని జరుగుతాయి. వాళ్ళ భోజనానికి ఇబ్బంది లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవడం, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. గౌరవ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ప్రత్యేక శ్రద్ధ వలన, ఆయన ఇన్స్ట్రక్షన్స్ వలన దీన్ని బ్రహ్మాండంగా చేయాలి. ఈ ట్రెడిషన్ ఏంటంటే భారతదేశంలో ఒక్క మన ప్రాంతంలోనే ఉంది. ఎక్కడ ఈ చేప ప్రసాదం అనేది ఈ దేశంలో ఎక్కడ జరగదు, ఇక్కడ ఒక దగ్గరనే జరుగుతుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారంతో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఎవరికి ఇబ్బందులు లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు, మేము క్యూ లైన్లో పోవాలంటే ఇబ్బంది అవుతుంది అని కొంతమంది దూరంకైనా టీవీలలో చూసుకుంటూ ఎందుకు అక్కడ దాకా వెళ్ళాలి అనేటువంటి భావన ఎవరికి అక్కర్లేదు. ఎంతమంది అయినా వచ్చినా కానీ ఇక్కడ అరేంజ్మెంట్ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.